రూపించిన హ్యావ్ చోజన్ యూ అపాయింటెడ్ న్యూ నిన్ను చూసన్ చేసుకున్నాను ఎన్నుకున్నాను. ఎన్నుకోవడం అంటే తెలుసు అండి, మనకు బాగా తెలుసు కదా, కాయగూరల షాప్కి వెళ్ళి బెండకాయలు పెడితే అన్నీ తీసుకుంటామా, లేత వెతుక్కుంటాం లేతవి. అలాగే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంట. ఈ లోకంలో కోట్లాది మంది ఉంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఒక్కొక్కరిని అలాగే ఎన్నుకున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇంకో మాట ఏం చెప్తుందంటే, కీర్తన 139 కీర్తనలో 14 వచనంలో రాస్తాడు, ఇదిగో ఆవిధ అంటాడు, దేవా నా ఎముకలు ఇంకా క్రియేట్ అవ్వకముందు, నా ఎముకలు ఇంకా రూపింపబడకముందే నీ గ్రంథంలో నా గురించి నువ్వు లిఖించావు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇంకా నీ తల్లి గర్భంలో పిండముగా ఉన్నకముందే నువ్వు ఎప్పుడు పుడతావు, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు, నీ ఉద్యోగం ఎంత, నీకు జీతం ఎప్పుడు ఇంక్రిమెంట్ వస్తుంది, నీకు ఎంతమంది పిల్లలు ఉంటారు, నువ్వు ఎక్కడ సెటిల్ అవుతావు, నువ్వు ఎక్కడ మరణిస్తావు కూడా దేవుడు నియమించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మనం ఈ విషయాలన్నింటి గురించి పరిగెడుతుంటాం, ఈ విషయాలన్నింటి గురించి పరిగెడుతుంటాం, కానీ దేవుడు అంటున్నాడు అదే ఇందాక మత్తయి వార్త 6:33 వచనం, మొదట నా నీతిని నా రాజ్యంలో వెతకండి. దేవుని వెతికేవారు డబ్బులు వెనకాల వెనక్కి పరిగెట్టరు, దేవుని పట్టుకుంటారు. దేవుని వెతికేవారు దేవుని బిడ్డలారా, దేవుని వెతికేవారు జీవితం గొప్ప ధన్యకరమైన జీవితం. బైబిల్లో అనేకమైన అద్భుతాలు ఉన్నాయి, చెప్పగలరా కొన్ని? ఏసై చేసిన అద్భుతాలు చెప్పండి. ఏసై చేసిన అద్భుతాలు, లాజర్ లేపడు, ఇంకా ఎంత పాటుపాడి ఉంటారు అందుకే చెప్తుంటారు ఏదో, ఇంకా అంతేనా, ఇంకా అద్భుతం సండే స్కూల్లో నేర్చుకోలేదా? 5 రొట్లు 2 చేపలు నీళ్ళు ద్రాక్షరసం, ఇంకా చనిపోయిన వారిని తిరిగి లేపాడు, చెప్పండి, కుష్ఠరోగుల్ని దయ్యాల్ని ఇవన్నీ చేశాడు కదండి. బైబిల్లో చేసిన అద్భుతాలు అన్నీ కూడా ఉన్నాయి, కానీ బైబిల్లో చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఒక్క వ్యక్తి మాత్రం చేసిన అద్భుతం తర్వాత, కొంతమంది చేసిన దేవుడు చేసిన అద్భుతం తర్వాత వారి జీవితం మారిపోయిందండి. 36 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళడానికి ఒక ట్రై చేస్తున్నాడు, తర్వాత దాని గురించి ఏం రాయలేదు కదా. అలాగే చాలా అద్భుతాలు జరిగాయి, కానీ ఒక్కడ ఉన్నాడట, ఒక అతను చేపలు పట్టేవాడు, రాత్రంతా కష్టపడ్డాడు. పొద్దున్న లెగ్గేసరికి ఏసే కనిపించాడు, ఏసయ్యా రాత్రంతా కష్టపడ్డామంటే మళ్ళీ ఏసయ్యా, అక్కడ అతని పేరు తెలుసు కదా, పేతురు. చేపల్లో ఎప్పుడైతే ఆయన అప్పుల్లో ఉన్నాడో తెలియదు, బాధల్లో ఉన్నాడో తెలీదు, ఇవన్నీ తెలియదు, కానీ ఎప్పుడైతే ఆయన వల అంత ఫుల్ అయిపోయిందో, ఒక్క నావ కాదు 2 నావల్లో ఉన్న చేపలన్నీ అంత 2 నావలు కలిసి తీసుకొచ్చాయి షోర్ మీద, అలా ఒడ్డు మీద ఇలా పెట్టినప్పుడు ఆ చేపలను చూసి నేనైతే ఏమంటానంటే, ఏసయ్యా చాలా మంచివాడు అయ్యా, వచ్చే వారం కూడా రాయ్యా, మీకు కావాలంటే మేము భోజనం పెడతాను, ఏసీ కారు పెడతాను, వచ్చే వారం కూడా నా నావలు ఎక్కయ్యా, మళ్ళీ నాతో రాయ్యా అని చెప్తాను నేనైతే. అయ్యా నాకు అప్పులు ఉన్నాయి, ఈ చేపలు అమ్ముకుంటే సరిపోద్ది, రేపు వస్తే ఇల్లు కట్టుకుంటాను, రేపు వస్తే ఇంకో కారు కొనుక్కుంటాను, ప్లీజ్ నువ్వు రావయ్యా, నువ్వు సాయం చేయదేవా అంటాను. కానీ పీతురు ఏమిటంటే, దేవా నాకు ఈ డబ్బు, నాకు ఈ చేపలు వద్దు, నాకు ఈ బిజినెస్ వద్దు, నాకు కావాల్సింది నీవు. హల్లెలూయా, నాకు కావాల్సింది నువ్వయ్యా, ఇది కదా అమ్ముకుంటే నేను బాగా సెటిల్ అయిపోతాను, నాకు కానీ నాకు వద్దు, నాకు బ్లెస్సింగ్ వద్దు, నాకు ఆశీర్వాదం వద్దు, నాకు నీ ప్రసన్నత, నువ్వు ఎక్కడ ఉన్నావో నేను అక్కడ ఉండాలని ఆశిస్తున్నాను. కృతజ్ఞత అర్పణ పండుగలో మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సింది, నువ్వు దేవుని వెతికేవారుగా ఉండాలి. వెతికేవారుగా ఉన్నాం చాలా సంతోషం, కానీ ఇంకో ప్రశ్న ఏంటంటే, దేవునికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలండి, చచ్చుకివ్వాలా? అలా చచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? చచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు దేవునికి ఎందుకు ఇవ్వాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది, కీర్తనలు 24 ఒకటో వచనం ఒకసారి తీయగలరా? కీర్తనలు 24 మొదటి వచనం, తీసిన వారు ఆమెనే చెప్పండి, తీశాక ఆమెనే చెప్పండి. కీర్తనలు 24:1 అందరూ ఇంక ఇంకొక నిమిషం అండి, అందరూ తీసారా? ఆమెనే చెప్పట్లేదు, ఆ పాస్టర్ గారు అని వాక్యం చెప్పుకుంటారులే, మనకెందుకని కూర్చున్నారు ఏసీలో హాయిగా కదా. కీర్తనలు 24:1 చదువుదామండి, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు, యెహోవా ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. నీ జీవితంలో భూమి ఉన్న ప్రతిది ఇచ్చింది ఆయనే, నీకు ఉద్యోగం ఇచ్చింది ఆయనే, నీకు తెలివి ఇచ్చింది ఆయన, బ్యాంకులు ఆయన దగ్గర ఉంటాయి. ఇదిగోండి ఆయన రాజుగారు, నా 500 అంటే ఆయనకి ఏమైనా ఉంటుందా? అరే నీ 500 ఏంటారు, నా రూములు నిండా 500 నువ్వు నాకు ఇచ్చేది ఏంటా అంటాడు. కానీ దేవునికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మన దశంభాగం కూడా ఇస్తుంటాం కదండి, దశంభాగం దేనికి ఇస్తాం? ఈ మాట ఒకసారి గుర్తుంచుకోండి,
సంఘంలో ఒకవేళ ఇంకా ఉన్నవారు ఎవరైనా ఒకవేళ దశం భాగం, ఇంకా దశం భాగం అంటే నీకు వచ్చిన డబ్బుల్లో 10% దేవునికి ఇవ్వడం. హల్లెలూయా. పక్కవారిని ఒక్కసారి చెప్పండి.